హలో గైస్ వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్ సో ఈరోజు మనకి హ్యాపీ సండే సో మనం కడప స్టైల్లో చికెన్ కర్రీ వండాలి ఎలా వండాలి అనేది నాకు తెలుసు అనమాట నేను మీకు నేర్పిస్తాను సో నేను కడప స్టైల్లో చికెన్ అయితే వండుతున్నాను మీరు కంటిన్యూగా వీడియోని అయితే చూసేయండి కమ్ ఆన్ వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్ హే చెప్పడం మర్చిపోయాను సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ కొట్టేయండి అలాగే ఈ వీడియో కొంచెం సపోర్ట్ ఇచ్చి లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఇంకా కంటిన్యూ చేసేయండి వీడియో కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి మంచిగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేయాలి తర్వాత పొయ్యి పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర సరిసేవలు ఇట్లా ఈ నాలుగు రకాలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి అలాగా నూనెలో సలసల సలసల మండుతుండాలి అన్నమాట ఇదంతా ఈ మిశ్రమం అలా సలసల మరిగే నూనెలో ఇవి బాగా వేగనివ్వాలి కొంచెం వేగినాయి అండ్ బాగా మగ్గినాయి అనే టైంలో మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది ఇప్పుడు వేస్తామన్నమాట మనము కొంచెం టైం తీసుకొని సో అంతవరకు ఇవి దగ్గర దగ్గర అంటుకోకుండా బాగా నూనెలో అటు ఇటు ఇటు అటు కలుపుతుండాలి సో ఇప్పుడైతే మనం కరివేపాకు కొంచెం వేసుకుందాము కరివేపాకు అప్పుడే తాజా కరివేపాకు అయితే మంచి మంచి టేస్ట్ అయితే వస్తుంది మంచి వాసనగా కూడా ఉంటాయి కాబట్టి తాజాగా కరివేపాకు అప్పటికప్పుడు తీసుకొని మనం ఇలా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కొంచెం అలా అలా కలుపుకోవాలన్నమాట బాగా బాగా వేగాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రావాలి అంటే మంచిగా ఉడికినట్టు కానీ ఇట్లా వేగినట్టు సో తర్వాత మనం పచ్చి వాసన పోయింది కదా ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము సో ఇది ఎంత అంటే కేజీ కాబట్టి ఒక నాలుగు స్పూన్లు చిన్న స్పూన్లు అయితే ఒక నాలుగు అలా వేసుకోవాలి అల్లం ఎంతైనా బెస్టేనండి అది మన ఆరోగ్యానికి మంచిది కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే మనం వేసుకోవచ్చు అల్లము సో అల్లం వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి సో మంచి టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం బాగా అది అది వేగే వేగాలన్నమాట బాగా పచ్చి వాసన పోయే వరకు అలా కలుపుతూనే ఉండాలి అల్లము ఈ ప్రాసెస్లోనే ఉల్లిపాయలు కూడా ఇంకా బాగా వేగుతాయి అన్నమాట సో ఇదంతా మంచి ప్రాసెస్ అండి తాలింపు పెట్టడం అంటారు దీన్ని నేను చికెన్ కర్రీకి ఇదంతా ఏంటి ఇంత వెరైటీగా అనుకుంటున్నారా ఇదంతా కడప స్టైల్ అండి కడపలో ఇలాగే వండుతారు నేను మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను కదా మా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్చుకున్నామన్నమాట అక్కడ నేను సో తర్వాత మనము అది వేగింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నాం అనమాట చికెన్ వేసిన తర్వాత కూడా వాటర్ చాలామంది ఒక పది నిమిషాలకు పదిహేను నిమిషాలకు వేసేస్తారు అలా కాకుండా ఒక అరగంట అయితే ఎలా వేగనివ్వాలన్నమాట ఆయిల్లోనే సో దీంట్లో ఉండే కంటెంట్ ఏదో వాటర్ కంటెంట్ ఉంటుందో అది కూడా బాగా ఆవిరవుతుంటుంది అనమాట సో అంటే హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే అలాగా వేగుతా 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 మనం కలుపుకోవాలి కలుపుకోకుండా అది అలా వేగనిస్తాము అంటే కాలిపోద్ది కిందకి అంటుకుంటుంది అనమాట మోడోసం అయితే వచ్చేస్తుంది సో అలా కాకుండా మీరు ఎలా ఇలా కలుపుకోవాలన్నమాట మెల్లిగా కలుపుకోవాలి తర్వాత మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అందులో మా ఓడికి లెగ్ పీసులు అంటే సారీ కాళ్ళు అంటే ఇష్టం అంట అవి కూడా తెచ్చుకున్నాం మేము ఇలా చికెన్ వేసాక ఆయిల్ కింద మీద అవ్వాలి కాబట్టి మనం కొద్దిగా ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకుందాము మూత పెట్టినప్పటికీ మంచిగా ఉడుకుతుంది అనమాట అది అట్లా మొత్తం ఐదు ఆరు సార్లు అయితే మూత పెట్టుకొని తీయాల్సి ఉంటుంది ఆరు సార్లు తీసినప్పటికీ మనకు ఒక అరగంట టైం అయితే పడుతుంది సో కంప్లీట్గా ఉడికింది అనేది అరగంట తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు సో ఇదంతా కడప స్టైల్ చికెన్ కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్లో అవుతుంది బాగా ఉడకనివ్వాలి నీరు వేయకుండానే సో తర్వాత మనం కొద్ది సాల్ట్ అనేది వేసుకుందాము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి సో ఇది సాల్ట్ లేదా సరిపోయిందా లేదా అనేది లాస్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు అప్పుడు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందైతే వేసేయవద్దు ఎక్కువ మళ్ళీ ఉప్పు కారం అయిపోతే మళ్ళీ టేస్ట్ తినడం బాగోదన్నమాట ఎంత పెద్ద కడప స్టైల్ అయినా కానీ ఉప్పు ఎక్కువ అయిపోతే తినలేము సో అది చూసుకొని వేసుకోవాలన్నమాట సో కింద మీద అలా కలుపుతూ ఉండాలి చూడవచ్చు మీరు ఎలా కలుపుతున్నాను సో మూత పెట్టామన్నమాట మూత పెట్టి అక్కడ తీసి వేసి మొత్తం ఒక పదిసార్లు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసాను సో ఈ డ్యూరేషన్ అంతా మీకు ఎందుకు వేస్ట్ అనేసి మీకైతే చూపించలేదు నేను అంటే టైం వేస్ట్ నెక్స్ట్ వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోతుంది అనేసి సో అట్లా ఉడుకుతుంది అనమాట ఇంకా వాటర్ కంటెంట్ అనేది మనం వేయలేదన్నమాట అందులోనూ ఉన్న వాటరే
అది పైకి వచ్చి అలా ఆవిరిలోకి వస్తుంది చూడండి. ఆయిల్ అండ్ వాటర్ అన్నమాట ఇదంతా. అంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం కారం వేసుకుందాము. ఈ కారం ఎంత అంటే ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలి, పెద్ద స్పూన్లు. ఎందుకంటే ఇది కడప స్టైల్ అంటే ఆ మాత్రం ఉండాలండి, కారం ఉండాలి ఫుల్గా. కారంతో పాటు మనం తింటే అబ్బా టేస్టే వేరు ఉంటుంది. దీంతోపాటు గారెలు కానీ కుడుములు కానీ తోప అంటారు. తోప అంటే ఇది అదే రాగి పిండితో చేస్తారు కదండి తోప. అంటే మీకు తెలుసునో లేదో, ఇక్కడ ఆంధ్రాలో అయితే అందరికీ తెలుసు. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో మనకి మంచి టేస్టీ ఫుడ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రెడీ అయిపోతుంది అన్నమాట. బా నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడే. ఎంత ముచ్చటగా ఉందో చూడండి, చూడడానికి. అంటే మీకు అనిపించవచ్చు ఇదేంటి ఇంత కారంగా ఉంది, కలర్ కారం అయ్యి ఉంది ఎక్కువ, బాగా వర్రగా అయిపోద్దేమో అనుకుంటున్నారేమో. అట్లేం ఉండదండి, మనం అంతా అడ్జస్ట్ అవుతుంది అనమాట. అటు ఇటు ఇటు అటు మొక్కలకి అన్నిటికీ కారం పడుతుంది. అన్ని ఇంచు బై ఇంచు సెంటీమీటర్ ఇంత గ్యాప్ లేకుండా కారం పడుతుంది అనమాట. సో ఉప్పు కూడా సరిపడా వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం అలా కలుపుతూ ఉండాలి కొంతసేపు. మళ్ళీ మూత పెట్టుకోవాలి, మళ్ళీ తీయాలి. ఇంతలో ఉడుకుతూ ఉంటుంది. సో లాస్ట్ మినిట్లో మనము కొంచెం వాటర్ కంటెంట్ ఉంది అంటే అప్పుడు మనము మసాలా వేసుకుందాము. సో అంతవరకు మనం ఇట్లా కలుపుతూ ఉండాలి కిందకేమి అంటుకోకుండా. సో చూడండి మనకి చికెన్ అయితే రెడీ అయిపో వస్తుంది. ఇప్పుడైతే మనం మసాలా వేసుకున్నాము, వేసేసాము, ఆల్రెడీ వేసేసాం మసాలా. సో అందుకే మీకు ఆ కలర్ అయితే వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఇంకా మనం టేస్ట్ అయితే చూసేద్దాము. మా పాప అయితే రెడీగా ఉంది టేస్ట్ చూడడానికి. సో తను ఏమంటుందో చూద్దాం ఆ టేస్ట్ చూసి. సో వేడివేడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. కీప్ ఆన్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.